కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాడు ఈ పని చేస్తే నిస్సిగ్గుగా ఆ వ్యక్తిని కాపాడుకుంటూ వచ్చే కార్యక్రమం చేయడానికి ప్రభుత్వం ముందుకు రావడం అడుగులు వేయడం కన్నా హేయమైన పని ఏదైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. నా పక్కనే ఆ పాప తల్లి ఉంది, నా పక్కనే వాళ్ళ చెల్లెలుండి, వీళ్ళ కళ్ళ ముందరనే వీళ్ళు చెప్తా ఉన్నా కూడా ఎవరు పట్టించుకోని పరిస్థితి. నేను వస్తున్నాను అని చెప్పి తెలిసినాక ఎవరైనా ఇక్కడికి వచ్చారా అని అడిగితే నేను వచ్చింది వస్తున్నాను అని చెప్పి తెలిసిన తర్వాత ఆలపాటి రాజా అనే వ్యక్తి వచ్చినాడట. నేను వస్తున్నానని తెలిసిన తర్వాత అంతకుముందు ఎవరు రాలా. తెనాలికి సంబంధించిన సాక్షాత్తు ఎమ్మెల్యే మంత్రి కనీసం చూడడానికి కూడా రాలా. హోంమంత్రి కానీ ఇంకొకరు కానీ కనీసం స్పందించిన పరిస్థితులు లేవు. పైగా చేసిన వాడు వాళ్ళ మనిషి కాబట్టి నిస్సిగ్గుగా మనిషిని కాపాడే కార్యక్రమం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఒకసారి గమనించినట్టయితే ఈ ఒక్కచోటే కాదు జరిగిన ఘటనలు. ఇది ఈ మనిషి, ఈ నవీన్ అనే ఈ బాధితుడు, నవీన్ అనే ఈ బాధ్యుడు, ఈ చేసిన వ్యక్తి తాను తీసుకున్న ఫోటోలు సాక్షాత్ చంద్రబాబు నాయుడు కండువ కప్పుతా ఉన్నాడు ఈ వ్యక్తికి. ఈ వ్యక్తి సాక్షాత్తు ఎంపీకి, స్థానిక తెలుగుదేశం ఎంపీకి అత్యంత సన్నిహితంగా తిరిగిన వ్యక్తి. దానికి సంబంధించిన ఫోటో వివరాలు, ఇలాంటి వ్యక్తిని వెనకేసుకొని వస్తూ ఉంది ప్రభుత్వం. జరిగిన తప్పును కప్పిపుచ్చాలని ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. తప్పే జరిగింది, జరగలేదు అని చెప్పి తప్పుడు ప్రచారం చేయాలని చూస్తూ ఉంది ప్రభుత్వం.